నందమూరి ఫ్యాన్స్ లో ఎన్టీఆర్ అభిమానులు వేరు, మెగాభిమానుల్లో పవన్ ఫ్యాన్స్ వేరు, మెగా కాంపౌండ్ నుంచి అల్లు అర్జున్ ఆర్మీ సపరేట్. ఇలా చూసుకుంటే కీలకమైన అభిమాన సంఘాలన్నీ ఎప్పుడో చీలిపోయాయి. ఇప్పుడు ఆ విభజన రేఖ మరింత స్పష్టంగా కనిపిస్తోంది. మొన్నటి వరకు నందమూరి అభిమానులంతా ఒక్కటే. ఎన్టీఆర్ సినిమా వచ్చినా, బాలకృష్ణ లేదా కళ్యాణ్ రామ్ సినిమా వచ్చినా ముఖుమ్మడిగా వీళ్ళ మద్దతు ఉండేది. అయితే ఈ మధ్య ఈ ఫ్యాన్స్ లో కూడా చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. నందమూరి అభిమానుల్లో తారక్ వర్గం ఇప్పుడు సపరేట్ అయింది. వీళ్ళు బాలకృష్ణ సినిమాలన్నీ ఎంకరేజ్ చేయడం లేదు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన తారక్ ఫ్లెక్సీల్ ని తీసేయమని స్వయంగా బాలయ్య చెప్పడం, ఆ వెంటనే ఫ్లెక్సీల్ ని అక్కడి నుంచి పీకేయడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. ఈ సందర్భంగా నందమూరి అభిమాన సంఘాల్లో వేరుకుంపటి ప్రత్యక్షంగా కనిపిస్తోంది. పెద్ద ఎన్టీఆర్ అభిమానుల్లో పెద్ద వయసున్న వాళ్ళు, టీడీపీ సానుభూతి పరులు బాలకృష్ణ వైపు ఉంటే, యూత్ అంతా తారక పక్షం చేరింది. మరీ ముఖ్యంగా బాలకృష్ణకు చెందిన సామాజిక వర్గంలో ఈ చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. మెగా కాంపౌండ్ లో వేరుకుంపట్లు ఎప్పుడో మొదలయ్యాయి. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ కాంపౌండ్ కు దూరమయ్యారో అప్పుడే ఆయన అభిమానులంతా ఇతర మెగా హీరోలకు దూరమయ్యారు. పవనిజం అనే పేరు పెట్టుకుని తమకు తాముగా ప్రత్యేక అభిమాన వర్గాన్ని సృష్టించుకున్నారు. తాము కేవలం పవన్ సినిమాలు మాత్రమే చూస్తామని, ఇతర మెగా హీరోలతో తమకు సంబంధం లేదని బహిరంగంగా చెప్పే ఫ్యాన్స్ కోకొల్లలు. ఇలాంటి వేరుకుంపటి ఇంకోటి కూడా ఉంది. అదే అల్లు అర్జున్ ఆర్మీ. తన అభిమాన సంఘాలకు భన్ని స్వయంగా ఈ పేరు పెట్టుకున్నారు. ఇటు చిరంజీవికి, అటు పవన్ కళ్యాణ్ కు సంబంధం లేకుండా తనకంటూ ఓ అభిమాన గణాన్ని సిద్ధం చేసుకుని దాన్ని పెంచి పోషించే పనిని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు మెగా ఫ్యాన్స్ అని సంబోధించే అల్లు అర్జున్ ఇప్పుడు అదే ఫ్యాన్స్ ను ఆర్మీగా పిలుస్తూ అందులో చాలా మందిని తమ వైపు తిప్పుకున్నాడు. ప్రస్తుతానికి అక్కినేని నాగేశ్వరరావు, ఘట్టమనేని కృష్ణ ఫ్యాన్స్ మాత్రమే కాస్త కలివిడిగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. వీళ్ళ ఫ్యాన్ గ్రూప్ లో ప్రస్తుతానికి చిలికల్లేవు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్. వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సి ఎందుకు అయ్యారు? ఇలాంటి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యు అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన చూడు బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని